లో విద్యాసాగర్ను అరెస్ట్ చేసినట్లుగా సిపి రాజశేఖర బాబు తెలిపారు. ఇవాళ అర్ధరాత్రికి విద్యాసాగర్ను విజయవాడకు తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. విద్యాసాగర్ను రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగబోతోంది. అలాగే ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఉంది అనే అంశానికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రజాక్ నడికి తెలుసుకుందాం. రజాక్, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఈ కేసు విచారణకు సంబంధించి? ఎస్ నందు, ఈ నెల ఏదైతే ఉందో 13వ తేదీన కాదంబరి జత్వాని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసు తనపై ఆ కారణంగా తనపై తప్పుడు కేసులు పెట్టి తమను అరెస్ట్ చేశారని చెప్పేసి ఈ నెల 13వ తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు ప్రత్యేక బృందాలు అతని మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా కానివ్వండి, లేకపోతే సాంకేతిక నిపుణులతో చర్చించి అందరితో కూడిన రెండు బృందాలు ప్రత్యేక బృందాలు మొత్తం దేశవ్యాప్తంగా జల్లెడపడి ఈ నేపథ్యంలో అతడిని దెహ్రాదూన్లో శుక్రవారం అంటే 20వ తేదీన దెహ్రాదూన్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన పెదప శుక్రవారం రాత్రి ఎవరైతే కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో A1గా అతన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కుక్కల విద్యాసాగర్ శుక్రవారం రోజు రాత్రి ఫ్లైట్లో వెళ్దామని చెప్పేసి ఎవరైతే అతన్ని అరెస్ట్ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫ్లైట్లో వెళ్ళేందుకు ఆఫర్ చేయడం జరిగింది. కానీ ఏదైతే ప్రోటోకాల్ ఏదైతే ఉందో ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు తమని ట్రైన్లోనే తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్ని విజయవాడకు తీసుకురావడానికి ఆలస్యం అవుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మధ్యాహ్నం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అందులో కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకు కుక్కల విద్యాసాగర్ని అదుపులో తీసుకున్నామని చెప్పేసి ధృవీకరించారు. ధృవీకరించి ఈరోజు సాయంత్రం వరకు కుక్కల విద్యాసాగర్ని విజయవాడకు తీసుకొస్తున్నామని చెప్పారు. మరి శుక్రవారం రోజు కుక్కల విద్యాసాగర్ దెహ్రాదూన్లో అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిస్ట్ ఏదైతే అక్కడ దానికి కోర్టులో ప్రవేశపెట్టి అక్కడ సంబంధించిన ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక్కడ కుక్కల విద్యాసాగర్ని విజయవాడ తీసుకొస్తే ఈరోజు సాయంత్రం వరకు కుక్కల విద్యాసాగర్ విజయవాడ తీసుకొచ్చే పరిస్థితి. కానీ కొన్ని ఏదైతే పుకార్లు ఏదైతే ఉన్నాయో, కొన్ని రూమర్స్ ఏదైతే ఉన్నా క్రియేట్ రూమర్స్ ఏదైతే ఉన్నా విజయవాడ నగర వ్యాప్తంగా చక్కర్లు కొడతా ఉన్నాయి. ఆల్రెడీ కుక్కల విద్యాసాగర్ని విజయవాడ తీసుకొచ్చి చేశారు, కానీ ఒక ప్రైవేట్ ప్లేస్లో పెట్టి కుక్కల విద్యాసాగర్ని విచారణ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఆ రూమర్స్ అన్ని కుక్కల విద్యాసాగర్ని విచారణ చేస్తూ ఉన్నారు. అసలు ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, మనకి ఆ సకల శాఖ మంత్రి ఉన్నాడా, లేకపోతే సీఎంఓలో ఎవరెవరు ఉన్నారు, లేకపోతే పోలీస్ అధికారులు ఎవరెవరు ఉన్నారు, లేకపోతే కడప జిల్లాకు సంబంధించిన ఏదైతే నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఈ మొత్తం టోటల్ వ్యవహారంలో ఆర్థిక లాభం ఎవరికి ఎక్కువగా ఆర్థిక లాభం కలిగింది, ఆర్థికంగా లాభపడిన వారు ఎవరు, ఈ పేర్లన్నిటి మీద ఈ వ్యవహారం మొత్తం మీద ఆ కుక్కల విద్యాసాగర్కి సంబంధించి విచారణ జరుపునందుకు కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. కానీ కుక్కల విద్యాసాగర్ ఇంకా ఆందివేలోనే ఉన్నట్టుగా సమాచారం ఉంది. కానీ ట్రాన్సిస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో కేవలం కుక్కల విద్యాసాగర్ని విజయవాడ తీసుకొచ్చిన తర్వాత 4 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆర్డర్లో ఉన్నట్టు మనకి సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు సాయంత్రం వరకు విద్యాసాగర్ని విజయవాడ తీసుకొస్తారు. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత మనకి ఆ ఐఓ ఎవరైతే ఉన్నారో శ్రవంతిరాయ్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి కానీ లేకపోతే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి కానీ అతనికి నేను తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ ఏదైతే ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ అన్నింటినీ కంప్లీట్ పెట్టి రేపు ఉదయాన్నే ఎర్లీ అవర్స్లో మ్యాజిస్ట్రేట్ ముందు అతన్ని హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ కేసులో మనం చూసుకున్నాం, ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే మాజీ విజయవాడలో ఏసీబీగా చేశారు, ఇప్పుడు కాకినాడ డిఎస్పీగా చేస్తున్న హనుమంతరావుని, మరియు అప్పుడు ఎవరైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఎస్హెచ్ఓగా ఉన్న సత్యనారాయణ సర్కిల్ ఇన్స్పెక్టర్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అతని తర్వాత మరి కొద్ది పేర్లు వచ్చినాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ కానివ్వండి, దుర్గా భవాని, తర్వాత రమేష్, సౌమ్య, మౌనిక, గీతాంజలి, ఇలా చాలామంది పేర్లు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎవరు ఇప్పుడు విద్యాసాగర్ దగ్గర ఏదైతే ఉందో విద్యాసాగర్ని మనకి జడ్జి ముందు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ తర్వాత పోలీసులు కస్టడీ కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. పోలీసులు కస్టడీ కోరిన తర్వాత అసలు ఈ వ్యవహారంలో కాదంబరి జత్వాని కేసులో విద్యాసాగర్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, తప్పుడు కేసులు ఎవరు పెట్టించారు, సీఎంఓలో అతడికి సీఎంఓలో అతడి వెనక ఉండి నడిపించిన అధికారులు ఎవరు, సకల శాఖ మంత్రి ఉన్నాడా, లేకపోతే సీఎంఓలో ఇంకా మరెవరైనా ఐపీఎస్ అధికారులు కానివ్వండి, ఏసీపీలు కానివ్వండి, డీసీపీ కానివ్వండి, ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది మనకి విద్యాసాగర్ దగ్గర విచారణలో తేలనుంది. ఈ వ్యవహారంలో వైసీపీ నాయకుల్లో కానివ్వండి, లేక మనకి ఆ పోలీసు అధికారుల్లో కానివ్వండి, తీవ్రమైన ఉత్కంఠ, తీవ్రమైన టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మరి ముఖ్యంగా ఇప్పుడు మనకి 2 పేర్లు ఏదైతే ఉన్నాయో, 2 పేర్లు మరి దీంట్లో చక్కర్లు కొడతా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము.
ఒక ఆయన అడిషనల్ ఎస్పీగా గుంటూరులో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇంకో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏలూరు రేంజ్కి మొన్న ఎలక్షన్ ఎన్నికల తర్వాత ఏదైతే సాధారణ బదిలీలు జరిగినాయో ఈ బదిలీల్లో ఆ ఇన్స్పెక్టర్ని ఏలూరు రేంజ్కి బదిలీ చేయడం జరిగింది. సో ఈ ఇద్దరు ఎవరు ఈ ఇద్దరి మీద అయితే ఉత్కంఠ నెలకొంది. మరి ఎవరైతే అధికారులు పై స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి కూడా సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికీ మరికొద్ది గంటల్లో ఎవరు విజయవాడ నగర్ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఎవరైతే ఉన్నారో అతడు ఆ విద్యాసాగర్ని అరెస్ట్ చేసినట్టు ధృవీకరించారు. మరి కొద్ది గంటల్లో విద్యాసాగర్ని విజయవాడ తీసుకొని రానున్నారు. విద్యాసాగర్ విజయవాడ తీసుకొచ్చిన తర్వాత అతడు విచారణలో ఎటువంటి అంశాలు చెబుతాడు, అతని వెనకాల ఎవరున్నారు, బ్యాక్గ్రౌండ్ ఎవరుండి నడిపించారు, నాయకులు ఎవరు, అధికారులు ఎవరు, మొత్తం తెలియనుంది నందు. రైట్, థ్యాంక్ యూ రజక్.